वाईएस शर्मिला। तंड्री वाईएस राजशेखर रेड्डी। अन्नय्य जगन मोहन रेड्डी। तंड्री वाईएस राजशेखर रेड्डी गारालपट्टी वाईएस शर्मिला। तन की बासटगा उन्न तंड्री भरोसा कल्पिंचिन अन्नय्य इद्दरु ओकेसारी दूरमय्यारु। हेलीकाप्टर प्रमादंलो तंड्री अक्रम केसुलतो अन्नय्य इद्दरु ओकेसारी दूरमय्यारु। तनु तानु ओदार्चुकुंटू प्रजलनु ओदारुस्तू तन प्रयाणान्नि मोदलुपेट्टिंदि। ప్రజా సమస్యలే జయంగా ప్రజల మధ్యలోకి ప్రజలను ఓదార్చుకుంటూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది। ప్రజల అభిమానం ఉంటే అలసటే ఉండదు, అందుకు శర్మిల యాత్రే నిదర్శనమనవచ్చు। ఇక శర్మిల శిఖం తుఫాన్ మొదలైంది। ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల కోసం ప్రజల నేతగా వైఎస్ శర్మిల జనంతో మమేకమవుతూ జనం గోసవింటూ సాగుతున్న శర్మిల యాత్ర ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది, ఆశ భయాన్ని ఓడిస్తుంది। మనమంతా ఐక్యంగా ఉంటే దేనైనా అధిగమించొచ్చు అని తండ్రి రాజశేఖర్ రెడ్డి నమ్మకం। అదే బాటలో శర్మిల ప్రయాణం మొదలుపెట్టింది। తండ్రి బాటలోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది। తానే జనం, జనమే తాను అన్నట్లు తన పాదయాత్ర ప్రయాణాన్ని మొదలుపెట్టింది। ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా, బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం, సాధ్యం చేసుకుందాం। తండ్రిని కోల్పోయి శోక సంద్రంలో మునిగిపోయింది। మరోపక్క అన్నయ్య సిబిఐ ఈడి ఐటి దాడులతో సతమతమవుతూ చేలుపాలయ్యాడు। తోడుగా నిలబడాల్సిన కాంగ్రెస్ అధిష్టానం అక్రమ కేసులతో వైఎస్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది। ఆడబిడ్డగా వైఎస్ శర్మిల తన ప్రయాణాన్ని ఒంటరిగా మొదలుపెట్టింది। భర్త అనిల్ శర్మిలకి ధైర్యం చెబుతూ అప్పుడప్పుడు ఓదార్చేవాడు। మనం ధైర్యంగా ఉంటేనే నలుగురికి ధైర్యాన్ని ఇవ్వగలమని శర్మిల భర్త అనిల్ నమ్ముతాడు। అదే ధైర్యం శర్మిలకి అనిల్ ఇచ్చేవాడు। దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేకపోవడం జనమంతా దుఃఖ సంద్రంలో మునిగిపోయారు। సరిగ్గా అదే సమయంలో వైఎస్ శర్మిల తనను తాను ఓదార్చుకుంటూ జనాన్ని ఓదార్చుకుంటూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టేసింది। మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది అని భావించి బరిలోకి దిగింది శర్మిల। మరో ప్రజా ప్రస్థానం మొదలుపెట్టింది। ప్రజల వద్దకు మరో ప్రయాణం అంటూ తండ్రి బాటలో నడిచింది శర్మిల। తన 230 రోజుల పాదయాత్రను కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2250 గ్రామాల్లో ప్రారంభించారు। జనసంపర్క కార్యక్రమంలో శర్మిల పలు స్థానిక, రాష్ట్ర, జాతీయ సమస్యలపై ప్రసంగించారు। అక్రమాస్తుల కేసులో సిబిఐ చేత జైలుకెళ్లిన ఆమె సోదరుడు జగన్ కి మద్దతుగా నిలిచింది। మొత్తం పాదయాత్ర జరిపిన దూరం 3112 కిలోమీటర్లు। ప్రపంచంలో ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళ శర్మిల। అన్నయ్యని సిబిఐ అక్రమ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత చేసేదేమీ లేక తానే స్వయంగా రంగంలోకి దిగింది। వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడనే ఆరోపణ మేరకు సిబిఐ వాళ్ళు ఆయనను ఉప ఎన్నికల ముందే అరెస్ట్ చేశారు। ఈ నేపథ్యంలో పార్టీని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి బలోపేతం చేసే దిశగా మరో ప్రజా ప్రస్థానం పేరు మీద పాదయాత్రను 18 అక్టోబర్ 2012 ప్రారంభించారు। ఈ పాదయాత్ర 16 జిల్లాల మీదుగా సాగుతుంది। యాత్రా దూరము 3000 కిలోమీటర్లు। తన పాదయాత్రను తన తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి సమాధి నుండి ప్రారంభించింది। పాదయాత్రలో శర్మిలకు డిసెంబర్ 15 గాయమవటం వలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది। ఆమె కాలికి అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి 6 వారాల పాటు విశ్రాంతి తీసుకొనవలసిందిగా సలహా ఇచ్చారు। ఆమె స్వస్థత పొందిన తర్వాత ఫిబ్రవరి 6, 2013 నుంచి మళ్ళీ పాదయాత్ర ఆరంభించింది। ఈ పాదయాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగి 4 ఆగస్టు ఆదివారం ముగిసింది। 9 నెలలకు పైగా కొనసాగిన ఈ పాదయాత్ర 14 జిల్లాల గుండా జరిగింది, 116 నియోజకవర్గాల మీదుగా జరిగింది। ఇందులో 9 కార్పొరేటర్లు, 45 మున్సిపాలిటీలు, 195 మండలాలు ఉన్నాయి। ఈ యాత్ర 2250 గ్రామాలను తాకుతూ సాగింది। మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండను నిర్వహించడం జరిగింది।
152 ప్రదేశాల్లో భారీ స్థాయిలో జరిగిన జనసభలో ప్రసంగించడం జరిగింది. ఈ పాదయాత్రలో దాదాపు కోటి మందికి పైగా జనాలను షర్మిల ప్రత్యక్షంగా కలిసినట్లు అంచనా వేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం కోసం ఆమె 11 రోజుల బస్సు యాత్రకు నాయకత్వం వహించారు. ప్రజా తీర్పు సభలో బై బై బాబు అంటూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వీల్కోలు పలుకుతూ తన దైన శైలిలో వైఎస్ షర్మిల తన ప్రసంగాలతో విరుచుకుపడేది. ఏదైతేనే మొత్తానికైతే షర్మిల పాదయాత్రతో ఇటు తండ్రి ఆశయాలను అటు అన్నయ్య ఆశయాలను సజీవంగా ఉంచింది. ఈ క్రమంలోనే జగన్ తన అక్రమ కేసుల నుంచి బయటపడ్డాడు. షర్మిల పడ్డ కష్టానికి దీటుగానే తన ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టాడు. షర్మిల కాపాడిన తన క్యాడర్ని అన్నయ్య జగన్మోహన్ రెడ్డి మరింత పటిష్టంగా మలుచుకున్నాడు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైఎస్ జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర వైఎస్ఆర్సీపీ విజయానికి ప్రధాన కారణం. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లకు పైగా సాగిన సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ 2 కోట్ల మందికి పైగా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోగలిగారు. జగన్ మావాడే అని జనం విశ్వసించడానికి గ్రామ గ్రామాల్లో పాదయాత్ర ఉపకరించింది. తాము అధికారంలోకి వస్తే ఎవరికి ఏ సంక్షేమ పథకాలను అందిస్తామనే విషయాలను జగన్ స్పష్టంగా పేర్కొన్నారు. మేనిఫెస్టోను సైతం సూటిగా 2 పేజీల్లోనే రూపొందించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏపీలో అసంఖ్యాక అభిమానులు ఉన్నారు. మరోపక్క షర్మిల చేసిన పాదయాత్ర జనం మర్చిపోలేకపోయారు. రాజన్న బిడ్డగా జగన్ కు ఒక అవకాశం ఇవ్వాలని జనం భావించారు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ ప్రపంచనానికి కారణమైంది. ఏదైతేనే షర్మిల పడ్డ కష్టానికి ప్రతిఫలం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో 151 నియోజకవర్గంలో ఘన విజయం ఖాయమైంది. అనుభవం ఉన్న చంద్రబాబును పక్కన పెట్టి మరీ ప్రజలు జగన్ కు పట్టం కట్టారు. వరుసగా 2 సార్లు గెలిపించి ఆనవాయితీకి ఏపీ ప్రజలు స్వస్తి పలికారు. టీడీపీ జనసేనలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రజలు ఏకపక్ష తీర్పునిచ్చారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిపై 40 ఏళ్ల యువకుడు గెలిచాడంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో జగన్ కి షర్మిలకి ఏవో మనస్పర్ధలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. కానీ కారణాలు ఏంటో బయటకు రాలేదు. కానీ షర్మిల కొత్త పార్టీ పెట్టేసింది. ఇంకేముంది, తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భవించింది. ఊహించినట్టే వైఎస్ షర్మిల కొత్త పార్టీకి అంకురార్పణ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రారంభించారు. పార్టీ జెండాను వైఎస్ షర్మిల ఆవిష్కరించేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు ఆదరణ లభించింది. తెలంగాణ కోడలిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. షర్మిల పార్టీ పెట్టగానే పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్టీపీలో చేరడంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. షర్మిల వెంట నడవడానికి నేతలు ఆసక్తి చూపుతుంటే ఎన్నికల సమయానికి వైఎస్ఆర్టీపీలో కూడా బలమైన నేతలు చేరే అవకాశం లేకపోలేదు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు పార్టీ నేతల తీరుపై తీవ్రంగా ఎండగడుతూ వస్తున్నారు వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ టార్గెట్ గా వైఎస్ షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్నారు. అయితే అదే పార్టీకి చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ లో తన తండ్రితో కలిసి నడిచిన నేతలతో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రాజకీయ మార్పులు జరిగిపోయినప్పటికీ ఎన్నికలలోపు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలోని అసంతృప్తులు టికెట్ ఆశించి రాని వాళ్లంతా వైఎస్ఆర్టీపీలోకి జంప్ అవుతారని తెలుస్తోంది. మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఉంది. కానీ ఇవాళ 400,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. మరోవైపు ప్రజల స్థితిగతులు మారలేదు, జీవన ప్రమాణాలు మారలేదు, ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదు. ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. రైతుల రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరగలేదు, డబ్బులన్నీ స్వాహా చేశారు, ఇక్కడ అవినీతే ప్రధాన సమస్యగా ఉంది అని షర్మిల విరుచుకుపడింది. పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుండి ప్రజల సమస్యలపై గొంతెత్తింది. ఇక తెలంగాణ ప్రజలంతా వేచి చూడవలసిన ఘట్టం 2024 ఎలక్షన్ ఫలితాలు మాత్రమే. షర్మిల చేస్తున్న పాదయాత్ర ఫలితంగా షర్మిల 2024లో ముఖ్యమంత్రిగా కాబోతుందా, వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మన సిగ్నేచర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.